పోతాం. ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా? ఏం చేస్తావ్? నీ ఫేస్ అలాంటిది, భయపడక చస్తావా? అందుకేగా నాకు ఇప్పటిదాకా పెళ్ళే కాలేదు. ఆ అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్, ఆపరేషన్ రెండు అయిపోయింది. ట్రై చేస్తున్నాం సార్. ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయినాయి. సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా? డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే. ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు కూడా పెళ్ళయి పిల్లలున్నారు, నీకేరా లేంది. అయితే నన్నేం చేయమంటావు? బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు. చాలే, నోరు మూసుకో. అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా నీ ఎగతాడు ఒకట పాదలకి. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో, ముత్యాలు. ఏంటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ఆ ముత్యాలు మళ్ళా ఏంటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరకాండ కట్టవా బాబు? వెళ్ళా బాబు. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా. ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాం.